Close to nature is close to your world. Myron Homes, Cherubic Farms at Chevella, 7799-949104. ఎవరండి తలకాయ ఉండి మాట్లాడతారా, అసలు బుర్ర లేక మాట్లాడతారా, ఏమనేది అర్థం కావట్లేదు. ఎంత మాత్రం మాజీ ముఖ్యమంత్రి అయినా ఏ విధమైనటువంటి పదవులు అలంకరించి ఉన్నా కానీ వాళ్ళకి మినిమం కామన్ సెన్స్తో ఆలోచించాలండి. ఈ రోజున ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ ఏ విధంగా రన్ అవుతుందంటే పోలీసింగ్ వ్యవస్థ అంత తేటతెల్లంగా అందరికీ జనాలందరికీ ఫ్రెండ్లీ పోలీసింగ్ నడుస్తుంది. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ కావాలంటే ఏలూరులో డ్రాప్ ఎట్ హోమ్ అని ప్రోగ్రామ్ పెట్టారు. అర్ధరాత్రి మహిళ ఎక్కడైనా దిగినా 100కి ఫోన్ చేస్తే పోలీస్ వెహికల్లోనే తీసుకెళ్ళి ఇంటి దగ్గర డ్రాప్ చేసే ఫెసిలిటీస్ కల్పిస్తున్నారు. అధునాతనమైన సౌకర్యాలతో అందరినీ రక్షించే కార్యక్రమంలో పోలీసింగ్ నడుస్తుంది. అట్లాంటి వ్యవస్థని చిన్నబుచ్చేట్టుగా మాట్లాడుతున్నారు. కానీ ఒకటి, ఇప్పుడు ఎంపీ ఫ్యామిలీని కిడ్నాప్ చేశారంటే వాళ్ళు ఇప్పుడు క్రిమినల్స్ ఉంటారండి. క్రిమినల్స్ వాళ్ళ యాక్టివిటీస్ ఏంటి, ఎంతవరకు ఏ విధమైనటువంటి నేర చరిత్ర కలిగి ఉన్నవాళ్ళు, ఏ విధమైనటువంటి నేరం చేయటానికైనా తెగించి ఉంటారు. ఎంపీ అయితేనే, మినిస్టర్ అయితేనే, సీఎం అయితేనే, పిఎం అయితేనే, ఎట్లాంటి వాళ్ళనైనా నేర చరిత్ర కలిగిన వాళ్ళు ఆ నేరానికి అలవాటు పడిపోయి ఏ విధంగానైనా కానీ నేరాలు పాల్పడుతూనే ఉంటారు. ఆ కోవకు చెందిందే ఈ ఎంపీ ఫ్యామిలీని ఇది చేయటం, ఏది కిడ్నాప్ చేయటం. అయితే దాన్ని 2.5 గంటల్లో ఛేదించారు. దట్స్ ద గ్రేట్ థింగ్ ఆఫ్ వైజాగ్ పోలీస్ వ్యవస్థకి, చాలా దానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పవచ్చు. 2 అవర్స్లోనే వాళ్ళందరినీ మళ్ళా ఇది చేయటం, సరెండర్ చేయటం, వాళ్ళని రిమాండ్ పంపించడం జరిగింది. ప్లస్ వాళ్ళందరికీ సెక్యూరిటీ ఇవ్వటం అయింది. నిన్న సిపి గారు అక్కడ కమిషనర్ ఎస్పీ సమ్ సిపి అనుకోండి, సిపి పెట్టినట్టున్నారు. మొత్తం రౌడీ షీటర్లందరినీ ఇది చేపించారు. పెరడ్ పెట్టారు. పెరడ్ పెట్టి వాళ్ళందరూ వార్నింగ్ ఇచ్చారు. వాళ్ళందరికీ స్ట్రిక్ట్ రూల్స్ పాస్ చేసి వాళ్ళని అప్పుడు కట్టడి నేరం అనేది లేకుండా ఉండేట్టుగా కృషి చేయడానికి వాళ్ళంతా వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఎవరండి అసలు మాట్లాడేది? అసలు మినిమం కామన్ సెన్స్ ఉండాలండి. ఫ్రెండ్లీ పోలీసింగ్ నడుస్తుందండి ఆంధ్రాలో. తెలంగాణ అటువైపు వెళ్ళి చూడండి, మీకు చాలా క్లిప్పింగ్స్ కనపడుతూ ఉంటాయి. ఎట్లా నడుస్తుంది అక్కడ? కూర్చొని మందు తాగుతూ ఉంటారు రోడ్ల పక్కన, పెట్రోలింగ్ వాళ్ళు ఇట్లాంటివన్నీ చాలా నడుస్తూ ఉంటాయి. కానీ మన ఆంధ్రాలో అలాంటి వ్యవస్థలు అలాంటివి లేవు. అంతా ఫ్రెండ్లీ పోలీసింగ్ నడుస్తుంది. ముందు సిబిఐ ఎంక్వైరీ వాళ్ళ మీద వేయాలండి. ముందు ఎవడైతే అన్నాడో మామకి వెన్నుపోటు ఎందుకు పొడిచాడు అనే దాని మీద సిబిఐ ఎంక్వైరీ వేయాలి. తండ్రి మంచం మీద ఉన్నప్పుడు కూడు పెట్టింది పురంధేశ్వరి. కనీసం ఆ టైంలో తండ్రి 70 ఏళ్ల వయసుకొచ్చాడు, మంచం మీద కూర్చునే పరిస్థితి, అట్లాంటి వ్యక్తికి అన్నం ముద్ద పెట్టలేని పరిస్థితి కూతురు, అలాంటి దాని మీద కూడా సిబిఐ ఎంక్వైరీ వేయాలి. ఎందుకు భోజనం పెట్టలేదు తండ్రికి లాస్ట్ స్టేజ్లో అనే దాని మీద కూడా పెట్టాలి, వేయాలి. ఆ సోమవీర్రాజు కంటే చెప్పాల్సిందేం లేదండి. ఇక్కడ ఆంధ్రాలో ఉండేది పర్సంటేజ్ 1% 2% నోటా ఓట్లు అని చెప్పి మొన్న అతనికే అతనే అనుకుంటున్నాడు, సోమవీర్రాజే అనుకుంటున్నాడు. ఏమని చంద్రబాబు నాయుడు నోటా ఓట్లు కూడా పడవు బీజేపీకి అని చెప్పి మళ్ళీ బీజేపీ సంఖ్య నాగుతున్నాడని సోమవీర్రాజే చెప్పుకున్నాడు. మరి ఇక అట్లాంటి వాడితో నోటాకి ఈక్వల్గా ఉన్న ఓట్ షేర్ ఉన్నటువంటి అటువంటి వ్యక్తితో మాట్లాడే అతను టాపిక్ గురించి మాట్లాడటం కూడా వేస్ట్.